తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో జిల్లా ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఉత్తర్వుల మేరకు భారీగా నర్సారా స్థావరాలను గుర్తించి పోలీసులు బట్టలను ధ్వంసం చేశారు. సారా తయారీలో ఏ1 కేటగిరీ విలేజ్ ఈలకొలనలో భారీగా పట్టుబడ్డ 240 లీటర్ల నర్సారా సుమారు 6000 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వుల మేరకు ఈలకొలను విలేజ్లో సారా గురించి కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. సారా తయారీదారుల గురించి ఏంటి సారా కార్డన్ సెర్చ్ చుట్టూ మొత్తం కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మేము సుమారు 50 మంది స్టాఫ్, ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్ఐ గారు, నేను ఒక డిఎస్పీని, మిగిలిన మొత్తం కలిపి 50 మంది స్టాఫ్ ఈ గ్రామంలో సెర్చ్ చేయగా, గ్రామం మరియు చుట్టుపక్కల పొలాల్లో సెర్చ్ చేయగా మనకి 240 లీటర్ల ఐడిఆర్ఎక్కు 11 మంది ముద్దాయిలు, అట్లాగే 6600 లీటర్ల వాష్ అంటే తయారీకి సిద్ధంగా ఉన్న ఓట, సారా తయారీకి సిద్ధంగా ఉన్న ఓట్ని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 150 కేజీలు బ్లాక్ జాగరీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ దీనికి మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఉదయం 3 గంటల నుంచి కూడా రైడ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈలకొలను గ్రామము అనేది రంగంపేట మండలంలో ఏ కేటగిరీ విలేజ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే భారీగా సారా తయారు చేసి ఇతర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ సప్లై చేయబడుతుందో ఆ విలేజ్ని ఏ కేటగిరీగా డిసైడ్ చేయడం జరుగుతుంది. మీ విలేజ్ ఆ కేటగిరీలో ఉంది కాబట్టి మీ విలేజ్లో ఈ సారా తయారీ అనేది మీ ఒక్క విలేజే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో గ్రామాలని నాశనం చేస్తున్నారు. దయచేసి మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు చట్టం చాలా కఠినంగా ఉంది. సారా కేసుకి వెళ్ళినటువంటి వ్యక్తికి అది 8 సంవత్సరాలు, అది ప్రూవ్ అయితే 8 సంవత్సరాల లోపల ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, చట్టాన్ని అమెండ్మెంట్ 2020 జూలైలో అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 7 ఇయర్స్ పనిష్మెంట్, 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఉన్నటువంటి కాలాన్ని 8 సంవత్సరాలు అంటే సెషన్స్ కోర్టుకి వెళ్ళిపోతుంది. మీరు సారా అనే నాటు సారా అనేది మీరు చిన్నగా తీసుకోవద్దు. ఎవరు